సెటిల్ ఎక్కువ మాట్లాడను ఆ టైప్లోనే. ఈ ఒక్కసారి ఈ కాన్వర్సేషన్ ట్రిగర్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్వర్సేషన్ ఏంటో కూడా మైండ్ బ్లాక్ అయిపోయి మొత్తం అంతా బ్లర్ అయిపోయింది, అలాగే వచ్చి ఉండిపోయింది అంతే. త్రివిక్రమ్ గారు ఏమైనా సెట్స్కి వచ్చేవారా? త్రివిక్రమ్ గారు సెట్కి ఎప్పుడు రాలేదండి, బట్ ఆఫ్టర్ సక్సెస్ ఫస్ట్ సెకండ్ సక్సెస్ మీట్లో పెట్టారు కదా, అప్పుడు మా ఆయన ఇంటికి వెళ్ళాం అందరం. అక్కడ అప్పుడు అక్నాలజ్ చేశారు, అక్నాలజ్ చేసి ఆయన సెల్ఫీ ఫోటో తీసుకుని నాకు ఇచ్చి నా ఫోన్లో తీసి ఇచ్చి పంపించారు. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ మూమెంట్. అండ్ దెన్ ఉషాపర్ణం గుమ్మడికాయ కొట్టిన రోజు వచ్చారు. వచ్చినప్పుడు ఆ సాంగ్లో నాకు ఉషాపర్ణం నేను స్పెక్స్ పెట్టుకుంటాను, లుక్ బ్రోకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడైనా ఎక్కడ చూసా అని విజయభాస్కర్ గారు అంటే మీ బ్రో నేను బ్రో చేసేది ఓ సారి స్పెక్స్ పెట్టుకున్నారు కదా మర్చిపోయినా, మళ్ళీ అప్పుడు కూర్చోబెట్టి మళ్ళీ బ్రో గురించి కాసేపు మాట్లాడి అది సెకండ్ టైం మళ్ళీ కలిసాను. బేసికల్గా మీది ప్రాపర్ ఎక్కడ సూర్య? పుట్టింది ద్రాక్ష కాకినాడ అండి, కాకినాడ, పెరిగిందంతా చిత్తూరు, విజయవాడ. ఏం చదువుకున్నారు? నేను ఎంసీఏ చేశాను. ఎంసీఏ ఏంటి అసలు? ఇండస్ట్రీ కమింగ్ ఎట్లా? ఇండస్ట్రీ కమింగ్ బేసిక్గా ఇట్స్ లైక్ ప్రాబిలిటీ బేస్ మీద వచ్చానండి. ఫస్ట్ క్రికెట్ అనుకునేవాడిని, బట్ ఆ టైంకే క్రికెట్ రంజీలు ఆడుంటే ఇట్స్ ఫైన్, పనికిరాదు. సెకండ్ నేవల్ వింగ్కి నేను ఆర్డిపెడెడ్ చేశాను, సో ఎగ్జామ్ రాస్తే నేను ఐ క్యాన్ బీఏ నేవల్ ఆఫీసర్. బట్ అప్పటికే మా అన్నయ్య ఆర్మీలో చనిపోవడం, ఇంట్లో రెండో ఆయన సెలెక్ట్ అయినా పంపించకపోవడం, ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నా. థర్డ్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. యాక్టింగ్ ఇన్స్టిట్యూటే బేసిక్గా చిన్నప్పటి నుంచి ఏదో హీరోతో పోల్చడం, లేకపోతే వైట్ స్కిన్ స్పెషల్ కిడ్లో చూడడం వలన చిన్న తెలియని బేస్ ఇన్స్టిట్యూట్ యాక్టింగే. బట్ చిన్న ఇంట్రోవర్ట్, పెద్ద ఇంట్రోవర్ట్ నేను యాక్టర్ ఎలా అవుతాను, ఇంకేమన్నా మన స్కిల్ సెట్ అని చూసుకున్నప్పుడు ఐ యూస్ టు రైట్ అండ్ ఐ యూస్ టు మేనేజ్ క్యాడెట్ కెప్టెన్గా 100 మెంబర్స్కి డ్రిల్ చెప్తూ ఇలా మేనేజ్ చేసేవాడిని. సో ఈ స్కిల్ సెట్ వల్ల డైరెక్టర్ పనికి వస్తుందేమో అని ఐ జంప్డ్ ఇన్ టు డైరెక్షన్. డైరెక్షన్ కూడా చేశారా? టీవీ షోస్ అవి చేశాను. ఏం టీవీ షోస్ చేశారు? టాలీవుడ్ ఫంగామో అని ఒకటి, అండ్ పరిపూర్ణమైన ఈటీవీలు ఏవో వచ్చేవి, అండ్ ఆన్లైన్ మ్యూజికల్ షోస్ ఉంటాయి, ఓ షో తప్ షో అటువంటివి, ఆన్లైన్ సెటప్స్ ఉంటాయి కదండి, అవి చేసేవాడిని. దెన్ అక్కడి నుంచి యాడ్స్ వచ్చినాయి. యాడ్స్ వచ్చినప్పుడు యాడ్ నుంచి సినిమాల నుంచి వర్క్ త్రూ వర్క్ రొటేషన్ జరుగుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సూర్య? 2016 నుంచి ఐఎమ్ బీయింగ్ యాక్టివ్ అండ్ యాక్టర్గా. 16 9 ఇయర్స్ అవుతుందా? 8 ఇయర్స్ అవుతుంది. 16 అంటే 8 ఇయర్స్ అవుతుంది. ఓ సో స్వీట్. అరౌండ్ 22 ఫిల్మ్స్, ఒక 4-5 వెబ్ సిరీస్, ఒక 70-80 యాడ్లు చేశాను. 70-80 యాడ్లు, 22 సినిమాలు. షార్ట్ ఫిల్మ్స్ ఎన్ని? షార్ట్ ఫిల్మ్స్ ఏం చేయలేదు, వెబ్ సిరీస్లు చేశారు. వెబ్ సిరీస్లు ఒక 5 ఉంటాయండి. 5 చేశారు. ఒక 4 వచ్చి 3 వచ్చి మన G5లో ఉంటాయి, ఒకటి కుడియడ మీద ఆహాలో ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చంటబ్బాయి అని ఒకటి, యాక్చువల్గా ఓటీటీ కానీ చేసాం, లార్జర్ స్కేల్లో చేసాం. బట్ ఫర్ చాయ్ బిస్కెట్ కి చాయ్ బిస్కెట్ బాయ్ ఫార్ములా లేసాం, టు గెట్ మోర్ రీచ్ అని. సో ఆ రీచబిలిటీ ఇంపార్టెంట్ మన రెవెన్యూ కానీ చెప్పి దాంట్లో వేస్తాం. సో దాన్ని ప్రమోషనల్ పరంగానే నేను మిమ్మల్ని అడగడం. కానీ చంటబయ్యలో మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, యాక్చువల్లీ ఆ టైటిల్ తగ్గట్టుగా మిమ్మల్ని జస్టిఫై చేసుకుని ఒక మంచి క్యూట్ ప్యూర్ సోల్ ఒక లుకింగ్ గాయ్ ఉంటారు, అట్రాక్టివ్ గాయ్ అట్లయితే ఉంది. మీకు దగ్గర క్వాలిటీస్ ఉన్నట్టుంది అంటే పర్సనల్ లైఫ్ లో, లైక్ ఇలా కొంచెం లిటిల్ బిట్ ఇంట్రోవర్ట్, కొంచెం క్యూట్, మరి మాసియం కాదు, మీరు చాలా కూల్ మాట్లాడితే తెలుస్తుంది. క్యారెక్టర్స్ బట్టి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి, మన చేసే దగ్గర రగడ్గా అయితే రగడ్, మాసి అయితే మాసి, కానీ లోపల ఉన్న ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉండిపోద్ది కదా. కానీ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఒరిజినాలిటీకి దగ్గరగా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ. మీరు మీ బాడీ చాలా ఈజీ ఉంది ఇందులో చంటబ్బాయిలో. ఆ పోస్టర్ బాగుందబ్బా, వైట్ అండ్ వైట్. యాక్చువల్లీ మీకేమనిపించింది ఇలా పెట్టుకుని, ఇలా ఎట్లా అనిపించింది? స్టిల్స్ ర్యాండమ్ గానే చేస్తాం అది, రీసెంట్ గానే చేసాం, వన్ డేలో మొత్తం అన్ని స్టిల్స్ అండ్ ప్రమోషనల్ వీడియోస్ అని చేసాం. ఇట్ వాస్ వెరీ గుడ్, లైక్ రన్నింగ్ అప్పుడప్పుడు అనుకుని చేసేసుకోవడమే బాగా వచ్చినాయి అంటే, లైక్ బాగా పుల్ అప్ చేసాం. ఏంటి ఇప్పుడు చాయ్ బిస్కెట్లు ఆల్మోస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ వచ్చింది, కమెంట్లు చాలా పెడుతున్నారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు? వీక్లీ వన్స్? వీక్లీ వన్స్ ఈవినింగ్ 4:00 రిలీజ్ చేస్తున్నారు, 4-5 రిలీజ్ చేస్తున్నారు ఫ్రైడే. సో ఒకటి అయింది, సెకండ్ది అయింది, సెకండ్ నెక్స్ట్ వీక్ అవుద్ది. 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. 7 ఎపిసోడ్స్. మేము టీమ్ కూడా అనుకుంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ పుల్ ఆఫ్ అయితే, ఎందుకంటే సెటప్ ఉంటుంది, మేము సినిమా టైప్లో చేసాం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ప్రాపర్ క్యారెక్టర్ సెటప్స్ విలేజ్ సెటప్ అయిపోయిన తర్వాత థర్డ్ నుంచి ఇట్ విల్ బి వెరీ స్పీడ్ ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఆ 2 ఎపిసోడ్ల కోసం మేము వెయిటింగ్ అన్నమాట. బట్ లకీలీ ఫస్ట్ ఎపిసోడ్ బాగా రీచ్ అయింది, సెకండ్ కూడా రీచ్ అయిపోతే థర్డ్ నుంచి మేము ఇంకా కష్టపడక్కర్లేదు, ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది. మహానటిలో సీనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఒకటి సూపర్ ఇంపార్టెంట్ టెక్నిక్ లో చేశారు,
నాగేశ్వర్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అది బేసిక్గా అది వచ్చినప్పుడు నాకు కర్రసం నేర్చుకోవచ్చు, డబ్బులు వన్ డే వర్క్ లో బాగా డబ్బులు ఇస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను. ఆ రోజా? ఒక రోజు, ఒక గంట వర్క్. అది అంత ముందు రెండు రోజులు ఒక గంట కర్రసం ప్రాక్టీస్ చేశాం. ఆ గంట కూడా ఆయన అంత పర్టికులర్గా ఏమి ఇలా చేయాలి అలా చేయాలి అని డైరెక్ట్ చేసింది వెళ్ళాను. నాకు అంతకుముందు ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మిస్ ఎన్టీఆర్ గారిది ఒక ఫైటర్ చూపించారు, అది చూసి మేము ప్రాక్టీస్ చేసాం. సెట్ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేసి చేసాడు అన్న. అవునా, ఓకే చేశాను, టేక్ ఓకే అయిపోయింది. దెర్ ఇస్ నథింగ్. ఒక చోట మాత్రం ఎలా కూర్చొని చూస్తుంటారు మానిటర్, డైలాగ్ ని మాడ్యులేట్ చేసి చెప్తున్నా, అంటే ఎన్టీఆర్ గారిలో చెప్పాలేమో అని చెప్పి కొద్దిగా మాడ్యులేషన్ ట్రై చేస్తున్నా. లేదు మీరు నార్మల్గా చెప్పేసేయండి చాలు, అది ఒక కరెక్షన్ చెప్పారు. అదర్వైజ్ నథింగ్. అసలు ఆయన చూస్ ద యాక్టర్స్ ప్రాపర్గా చూస్ చేసుకుంటారు, వదిలేస్తారండి, ఫ్రీగా ఉంటారు వదిలేస్తారు, వాళ్ళకి వదిలేస్తారు. ఇఫ్ ఇన్ కేసు ఏమైనా కరెక్షన్ ఉంటే తర్వాత చెప్పు. ఐ సీ మెనీ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అందరూ ఫస్ట్ యాక్టర్స్కి వదిలేస్తారు. వాళ్ళు సర్ప్రైజ్ అవ్వకపోతే దే కరెక్ట్ ఆర్టిస్ట్లు, అదర్వైజ్ మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్స్ అందరూ యాక్టర్స్కి వదిలేస్తారు. అయితే నాగేశ్వర్ గారు కూడా చాలా కూల్గా అనమాట. మీరు కల్కిలు కూడా అబ్జర్వ్ చేసి when you see different frames asalu magic different actors kuda evaru okokalo oko tone lo untaru, modulations kuda vaalavala tone lo untayi, but vibe untundi in oka world create chesese vibe istharu, so that helps to the actors also. Kalki nijanga ayanki next level success ne ichindi. Mahanati mahanati antuntaru gaani mahanati oka genre aithe kalki ede next level. Avunu asalu aa surprising elements next em miss ayipothama annattu inta mandi stars ni Rajamouli garu ni iskocharu, RGV garu ni iskocharu, aa adi kuda vaalla madhyana ఆ డైలాగ్స్ చాలా క్యూట్గా, క్యూట్ కాన్వర్సేషన్. ప్రభాస్ గారికి రాజమౌళి గారికి మధ్యన జరిగే డైలాగ్ డెలివరీ అయితే ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫిల్ ఫిదా అనమాట. ఇంకొక పదేళ్ళు సెకండ్ పార్ట్ తో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కల్కి పార్ట్ టూ కోసం. ఓకే, సో ఏంటి ఇండస్ట్రీకి వచ్చిందో చాలా మంది చాలా నేర్చుకుంటాను అంటారు సూర్య, మీరేమైనా నేర్చుకున్నారా, ఏమైనా చెప్తారా? ఎప్పటికప్పుడు నేర్చుకుంటాను, బీయింగ్ అన్ యాక్టర్ కొత్త ఎక్స్పీరియన్సెస్, పాత ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం, మళ్ళీ చేసిన తప్పులు చేయకుండా కొత్త తప్పులు చేయడానికి ట్రై చేయడం, అది ప్రతి సిచ్యువేషన్ లెర్నింగ్ సిచ్యువేషన్ అండి. అండ్ ఒక ప్రాజెక్ట్లో ఒకటి అనిపిస్తుంటుంది, అది నెక్స్ట్ ప్రాజెక్ట్లో కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ప్రతి మనిషి దగ్గర నుంచి దెర్ ఈజ్ సంథింగ్ టు గ్రాబ్, అది అబ్జర్వేషన్ ఈస్ ద కీ ఫ్యాక్టర్ టు ఎనీ యాక్టర్ అండి. ఐ కీప్ అబ్జర్వింగ్, కీప్ లెర్నింగ్, ఇదే అదేం కాదు, ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటాను అంటాను.